నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో వైసీపీ అధ్యక్షురాలు విజయమ్మ బాధతప్తతో తన పదవికి రాజీనామా చేసిందని అలాగే నాయకులంతా నవరత్నాల గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చారని కానీ వాస్తవం వేరని సీపీఎం నేత చంద్రశేఖర్ అన్నారు. అమ్మవడిలో నగదు కోతపడిందని జగనన్న ఇల్లు నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయని అలాగే సంక్షేమ పథకాలన్నీ నిధుల కొరతతో నిర్విజయమయ్యాయని ఆయన విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వంతో క్విడ్ ప్రోకో చేసుకుని మన రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్, పోలవరానికి నిధులు, ఉక్కు పరిశ్రమ ఇలాంటివి ఎన్నో ప్రయోజనాలను సాధించలేని అసమర్థుడని ఘాటు విమర్శలు చేశారు. జగన్ కి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని, సొంత పనులకే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అని సిపిఎం నేత విమర్శించారు. అట్లాగే రైల్వే జోన్ అడగడం లేదు, అట్లాగే మనకు సంబంధించినటువంటి ఓడరేవలకు సంబంధించిన నిధులు లేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, అట్లాగే 50 రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం జిల్లాలో రాష్ట్రంలో జరగకుండా ఉంటే అడిగే పరిస్థితి లేదు. కాబట్టి జగన్ ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి మన వాటా జిఎస్టీ కూడా అడిగి ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా. కాబట్టి ఈరోజు స్కూల్స్ విలీనం కూడా చూస్తే మనం ప్రధానంగా మన కడప జిల్లాలో దాదాపుగా 2586 ప్రాథమిక పాఠశాలలు ఈరోజు ఉద్యోగాలన్నీ కూడా హై స్కూల్స్కు టీచర్లను షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. రెండోది కొన్ని ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈరోజు నెగిటివ్ ప్రభుత్వ ఆలోచన విధానం ఉంది, సమగ్రమైనటువంటి అభివృద్ధి విధానం లేదని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం కడప జిల్లా కమిటీ ఆరోపించదలుచుకునింది.